యుద్ధ ప్రాతిపదికన రిస్టోర్ చేయండి, యథావిధిగా నీళ్లు అందించండి. ఇంకో మాట నేను చెప్పాల్సింది ఏంటంటే, అసలు దేశంలో ఎప్పుడు ప్రాజెక్టులే పోలేదా? ఇలా మీరు మీ కాంగ్రెస్ హయాంలో కట్టిన కడెం వాగు రెండుసార్లు కొట్టుకుపోయింది, పాలెం వాగు రెండుసార్లు కొట్టుకుపోయింది, మీ దేవాదుల పైపులు పటాకులు లెక్క వేలిపోయినాయి, మీ దేవాదుల టనల్ కూలిపోయి రైతులు చనిపోయినరు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంజాగుట్టలో ఫ్లైఓవర్ కూలిపోయి చాలామంది మరణించినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని సాంకేతిక కారణాలు కానీ కారణాలు ఏదైనా పెద్ద పెద్ద ప్రాజెక్టులో ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు వస్తాయి, దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. నేను అసెంబ్లీలోనే చెప్పినా కదా, విచారణ జరపండి, బాధ్యుల మీద చర్యలు తీసుకోండి అని కూడా చెప్పినాం. విచారణ విషయంలో మేమేమి ఎక్కడ ఆపొద్దంటలేమే, కానీ పునరుద్ధరించండి, రైతుల ప్రయోజనాలు కాపాడండి. ఈ ముఖ్యమంత్రి గారు ఏంటంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని మాట్లాడినాడు. అంటే దాని ఉద్దేశం ఏం కనబడతా ఉంది అంటే, ఈ మూడు నెలల వర్షాలు వస్తాయి, గోదావరి ఫ్లాషీ ఫ్లడ్స్ వస్తాయి, మళ్ళీ వరదలు వచ్చి ఈ మూడు పిల్లర్లే ఇప్పుడు పోయినాయి, రేపు మొత్తం బ్యారేజే కొట్టుకపోతే బాగుండనేటువంటి ఒక ధోరణి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కనబడతా ఉంది. అందువల్ల వర్షాలు రాకముందే ఈ సేఫ్టీ మెజర్స్ అన్ని కూడా తీసుకొని సేఫ్ స్టేజ్కు మేడిగడ్డను తేవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఈ రెండు మూడు పిల్లర్లే కాదు, చాలా పిల్లర్లు డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది. ముఖ్యంగా అన్నారం